తిరిగి వార్తలకు స్వాగతం. ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని ప్రజాస్వామిక హక్కుల సంఘం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి టి గంగాధర్, ప్రగతిశీల కార్మిక సంఘం విప్లవ రచయిత సంఘం నేతలు పాల్గొన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం గత 6 ఏళ్లుగా ఈ తీవ్ర నిర్బంధం అంటే ఉద్యమకారులు కానీ ప్రజా మేధావుల మీద అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులు గురిచేస్తున్న నేపథ్యంలో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఈ రోజున సెప్టెంబర్ 22న ఒక దేశవ్యాప్త నిరసన దినాన్ని పిలిపించింది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా అందులో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మొత్తం ఎవరైతే భీమా కౌరవ ఘటనలో నిందితులైన వారందరినీ విడుదల చేయాలని, అలాగే రాజకీయ ఖైదీలు విడుదల చేయాలని, అలాగే ఢిల్లీ అల్లర్లకి ప్రధాన కారకులైన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతర్వేది రథం ఘటనపై భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నాయని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై డిక్లరేషన్ విషయంపై విడ్డూరంగా మాట్లాడుతున్నారని అన్నారు. విజయవాడ గుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయమయ్యే ఘటనపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. పుష్కరాల సమయంలో 30 మంది మృతి చెందినప్పుడు, 40 ఆలయాలు కూలగొట్టినప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు ఒక్కటేనన్నారు. ఏ విధంగా చూసినా గతాన్ని, గత పాలనని చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత ఆ పాలనకి ఈ పాలనకి ప్రజలే తీర్పిచ్చే రోజు దగ్గరలో ఉంటాయి. మీరు కంపల్సరీగా ఇప్పటికే మీకు బాగా తీర్పిచ్చారు. ఈసారి తీర్పు మటుకు చాలా ఆ 23 సీట్లు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రాదు, ఆ జనసేనకి ఆ ఒక్కటి కూడా రాదు, ఈ కూడా ఆ ఒక్కటి కూడా ఆయనకు ఆయన గెలవలేదు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి చూసి భయపడి ఈ అలజడులు సృష్టించాలనేది ఈ కులాలు మతాలని చెప్పి అలాంటి వాతావరణం తీసుకురావాలని ఇవాళ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కులమని మతం అని చెప్పి, మత తత్వ పార్టీలు అని చెప్పి అదర్ పర్సన్స్ మీద దుమ్ము వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఇది మానుకోవాలని మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు. పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పైన, పార్టీ నాయకుడు కంచెటి సాయి పైన ఒక ఛానల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పెదకూరపాడు మండల పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ వీరయ్య అన్నారు. పెదకూరపాడు మండల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పైన, కంచెటి సాయి పైన అసత్యపు వార్తలు రాస్తున్నారని అన్నారు. 2012లో షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలోనే కంచెటి సాయి వైఎస్ఆర్సీపీలో చేరారని వివరించారు. పెదకూరపాడులో పార్టీని బలోపేతం చేసిన కంచెటి సాయిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచురితమైనటువంటి తప్పుడు కథనాలకి ఖండిస్తూ ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఇటీవల ప్రసార మాధ్యమంలో సంకేత్ సాయిబాబ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు పంచన చేరి ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆయన కంచెటి సాయిబాబా గారు 2012లో ప్రజా సంకల్ప యాత్రలో షర్మిలమ్మ గారి మీటింగ్ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆనాటి నుండి కూడా ఆయన పార్టీకి వెళ్ళలేనటువంటి కృషి చేస్తూ పార్టీని అందుబాటులో ఉండేందుకు ప్రతి కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరు నగరం పాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. సిస్కో వెబ్స్ అనే యాప్ ద్వారా అంతర్జాతీయ వేదికగా జాషువా 125వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 28న ప్రభుత్వ లాంఛనాలతో జాషువా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఏర్పడే నూతన జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు
డొక్క మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జాషువా వారోత్సవాలలో కళాభిమానులు, జాషువా అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని డొక్క కోరారు. ఈరోజు నుంచి అంటే 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జాషువా గారి గుర్రం జాషువా గారి జన్మదిన వారోత్సవాలని జాషువా కళాపీఠం గుంటూరు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ 7 రోజుల కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఆన్లైన్లో మన సిస్కో వెబెక్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సిస్కో వెబెక్స్ కోడ్ కూడా ఈ ఇన్విటేషన్ మీద ఉంది, మీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. దీని ద్వారా కార్యక్రమం 5 గంటలు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈరోజు నుంచి రోజు జరిగే కార్యక్రమాలు కాకుండా 28వ తారీఖు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, అఫీషియల్ కార్యక్రమం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జిల్లాధికారులు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అందరూ కూడా, మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజు జాషువా గారి కళా ప్రాంగణానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు స్వాస్థాలతో శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. గుంటూరు జిల్లా సావెళ్లపురం మండలం కారుమంచి గ్రామంలో భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, గోవా రాష్ట్రాల నుంచి గ్రానైట్ రాళ్లలో లారీల ద్వారా తరలిస్తున్న 4,764 బాటిళ్లను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 13 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ విధిస్తున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్ఈబి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. సుమారు 4,700 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ సీజ్ చేయడం జరిగింది. పక్కా సమాచారంతో గుంటూరు పట్టణంలో మరియు సావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో దాడులు చేసి 10 టైర్ లారీ, 12 టైర్ లారీ, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సీజ్ చేసి మొత్తం ఈ 4,764 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం స్టాక్ విలువ సుమారు 13 లక్షలండి. రాబట్టిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక కారు దొరికింది. దాని డిక్కీలో ఈ కాటన్ బాటిల్స్, కాటన్స్ ఉన్నాయి. దానిలోనే మన మెయిన్ ముద్దాయి అన్నాడు. ఆ ముద్దాయిని ఎగ్జామిన్ చేసినప్పుడు ఫర్దర్ లీడ్లో సవల్లిపురం అండ్ ఆల్సో అక్కడ చెరువు కట్ట మీద ఈ స్టాక్స్, లారీలో కొన్ని స్టాక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఏపీని తయారు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేసిన అధ్యక్షుడు సోము వీర్రాజు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. వట్టి చెరుకురులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి సుచరిత. అప్పు తీర్చమని అడిగినందుకు స్నేహితుణ్ణి హత్య చేసిన మరో స్నేహితుడు. మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడవేసిన స్నేహితుడు. 2 నెలల తర్వాత హత్య కేసును ఛేదించిన పోలీసులు. కవి చక్రవర్తి గుర్రం జాషువా 125వ జయంతిని నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రకటించిన ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.